మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ మీ తప్పు చేస్తే కదా నేను క్షమించేది తప్పు చేస్తే క్షమించాలి తప్పే లేదు ఇంకా క్షమించలేదు సారీ నో క్షమాపణ నో క్షమ నువ్వు తప్పు చేయలేదు ఒకసారి బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు బాబు పాపము పుణ్యం గురించి చెప్పు తప్పు ఒప్పు గురించి చెప్పు అని అడిగాడు ఒక ఆయన బుద్ధుడిని బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా నాయన పాపము పుణ్యము లేదు అజ్ఞానము జ్ఞానము ఉంది అన్నాడు అంతే నువ్వు తెలియక చేసావు తెలియక చేసిన తప్పు కాదు అజ్ఞానం అంటావు తెలిసి చేస్తే పాపం నువ్వు తెలియక చేసావు నువ్వు తప్పు ఎక్కడ చేసావు పిల్లవాడు చిన్న పిల్లవాడు మంటలో వేలు పడతాడు అది ఎందుకు చూద్దామని చెప్పేసి వాడు తప్పు చేశాడా కాదు వాడు వేలు కాలుతుంది వాడు తప్పు చేయకపోతే వేడి కాలుతుంది తప్పు చేయలేదు పిల్లవాడికి తెలియదు మంట అంటే వేలు అంటే తెలియదు మంట అంటే తెలియదు చూశాడు దాన్ని పట్టుకుందామని చూశాడు వాడు పెద్ద దాన్ని పట్టుకోవాలని చూస్తాడు కదా వాడు నువ్వు కూడా అలా అంతే నువ్వు తప్పేది ఇంక క్షమించి ఇంకేంది ప్రపంచంలో చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు ముసలి వయసు ముసలి బాడీలో ఉన్న చిన్నపిల్ల ఆత్మలు ఉన్నాయి అంతే బాడీ ముసలిదే కానీ ఆత్మ మటుకు పిల్లది అందుకే అది మంటను పట్టుకుంటుంది కంప్లైంట్ చేస్తుంది జడ్జిమెంట్ చేస్తుంది రాఘవేంద్ర స్వామిని కొడతా ఉంటుంది పోయిపోయి రాఘవేంద్ర స్వామిని కొడతారే ఆ పిల్లవాడు మంటను కొట్టాలంటే ఇవాడు రాఘవేంద్ర స్వామిని కొట్టాలని చూసుకుంది పట్టుకొచ్చాడు కృష్ణుడు రాఘవేంద్ర స్వామి కొట్టు అని చెప్పేసి ఇప్పుడు మేమన్నా అన్నామా మీ అనుభవం వినడానికి ఎంతో సంతోషం చప్పలు కొట్టేశాం కదా మేడం మీరు చెప్పిన అనుభవం చప్పలు కొట్టామా లేదా ఇక్కడ జరిగేది ఒకటే అనుభవము అనుభవము ప్రకటించడమే చెప్పడం ఇక్కడ ఉన్నదే పిఎస్ఎస్ ఉన్నదే దానికోసం అనుభవాలు వినడం కోసమే ఎక్స్ప్లెనేషన్ అడగడానికి కోసం ఏమీ లేవు అర్థమైందా నో కంప్లైంట్స్ No judgments, no questions, no explanations, no problems, only joy, only happiness, only humor. Yanta humor. Pyramid speeches only jokes, no questions, no problems. Yodana problems ma navutam, pakapaka navutam ikkada. Mem మిమ్మల్ని ఓదార్చాం మేడం ఓదార్పు యాత్ర కాదు ఇది మన దగ్గర ఓదార్పు యాత్ర ఉందా కొంతమంది ఓదార్పు యాత్ర చేశారు మన దగ్గర ఓదార్పు మాటలు ఉంటాయా ఉంటాయా ఏమయ్యా బాబు నో ఓదార్పు కానీ మీ అనుభవం చాలా చాలా బాగుంది మేము ఇంకోసారి క్లాప్స్ కొడతాం మీ అనుభవానికి అద్భుతం.